ప్రజానికానికి తెలుగు ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం భోగి సందర్భంగా సొంత గ్రామమైనటువంటి నిమ్మాడలో బాబాయ్ అచ్చెన్నాయుడు గారితో గ్రామ ప్రజానికంతో ఈ రోజు భోగి పండుగ కూడా మేము జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం భోగి వస్తే సాంప్రదాయంగా భోగి మంటలో మన పాత వస్తువులు వేసి మనకున్నటువంటి చెడు అంతా కూడా తొలగి మంచి వెలుగులతో నిండినటువంటి జీవితం మనకు రావాలని చెప్పి ఆ భగవంతుడిని మనం కోరుకుంటాం దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రభుత్వం ఆ శని ఈ రాష్ట్రానికి వదిలిపోవాలని చెప్పి ఈ రాష్ట్రం తీసుకొని వచ్చినటువంటి జియో నెంబర్ 1 ఏదైతే ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి జియో ఉందో దీన్ని కూడా భోగి మంటల్లో కాల్చివేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఒక తుగ్గ ముఖ్యమంత్రి అని మన అందరికీ కూడా తెలుసు 3.5 సంవత్సరాలుగా ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఎక్కడ ఎటువంటి ఆలోచన ఉండదు తల ఉండదు తోక ఉండదు ఒక అభివృద్ధికి నాంది పలిగేటటువంటి విషయం ఏది కూడా ఉండదు కేవలం ఈ రాష్ట్రాన్ని డిస్ట్రక్ట్ చేసేటటువంటి విధానాలతోనే ముందుకు వెళ్ళారు తప్పితే రాష్ట్ర భవిష్యత్తుకి మేలు చేసేటటువంటి ఒక్క కార్యక్రమం కూడా ఆయన చేతుల మీద జరగలేదు తుగ్లక్ ముఖ్యమంత్రితో పాటు ఈ రోజు